हाई फ्रेंड्स, वेलकम टू हनी तेलुगु वरल्ड। मनम नेर्चुकोबोतुन्नाम सिंपल करी टमाटा बज्जी। फ्रेंड्स, इप्पुडु दानिकि कावाल्सिन पदार्थालु चूसेदाम। मुंदुगा ओक पेद्द टमाटालनी इला सन्नगा कट चेसि पेट्टुकोंडि, अलागे ओक उल्लिपायनि कट चेसि पेट्टुकोंडि, कोद्दिगा करिवेपाकु, 4-5 वेल्लुल्लि रेब्बलु, कोद्दिगा एंडु कोब्बेर, अलागे 4-5 एंडु मिर्ची। ఫస్ట్ మిక్సీ జార్లో కొద్దిగా ఈ ఎండు కొబ్బరిని అలాగే 4-5 ఎండు మిర్చిని వేసి మిక్సీ చేయండి। కొద్దిగా పౌడర్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూను ధనియాల పొడి, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। పాన్ పెట్టి, పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆవాలు జీలకర్ర వేయండి। ఆవాలు జీలకర్ర చిటపటన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని అలాగే కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకోండి। కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలిపేట్టు ఫ్రై చేయండి। ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూను పసుపు వేసుకోవాలి। పసుపు వేసి బాగా కలపెట్టండి। బాగా కలిపెట్టిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేయండి। టమాటాను వేసి బాగా కలిపెట్టండి। ఫస్ట్ మంట అనేది హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి। దీంట్లో వాటర్ అనేది బాగా ఊరుతుంది। వాటర్ వస్తాయి చూసారా, అలా వాటర్ వస్తుంది। తర్వాత మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఆ వాటర్ అనేది ఇంకిపోయి టమాటా బాగా ఏగుతుంది। మూత పెట్టి మగ్గనించండి। చూసారా, ఇంకా వాటర్ ఉన్నాయి। ఆ వాటర్ అనేది ఇంకిపోవాలన్నమాట। మధ్యలో కలిపెట్టు ఉండండి, టమాటా అడుగు అంటుకన్నా ఉంటుంది। బాగా ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఇలా రావాలన్నమాట, వాటర్ అంతా ఇంకిపోయి టమాటా అనేది దగ్గరికి రావాలి। బాగా మగ్గిపోయింది ఇప్పుడు టమాటా। ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుందాం। పౌడర్ని వేసి బాగా కలిపెట్టాలి। బాగా మిక్స్ చేయండి। బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా సన్న ఫ్లేమ్ లో మగ్గనించండి। చూసారా, రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ కర్రీ టమాటా బజ్జీ। ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఏం చేయాలో తోచనప్పుడు ఈ కర్రీని చేసుకోండి।